అందరికీ నమస్తే వెల్కమ్ టు రీఫ్లెక్షన్ న్యూస్ తిరుచి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీరంగం ఆలయంలోని గోపురాలలో ఒక భాగం కూలిపోయింది శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తూర్పు గోపురం ద్వారం కూలిపోయింది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కూలిన వెంటనే ఆలయ అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు కొద్ది రోజుల క్రితమే గోపురం పునరుద్ధరణ పనులకు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అంచనా వేశామని ఆలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఆలయ నిర్మాణాలపై ఉన్న పగుళ్లపై గతంలో ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు ఈ సంఘటన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చోటు చేసుకుంది సాధారణంగా స్థానికులు ఇక్కడి నుంచి తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడానికి గోపురం ప్రవేశ ద్వారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు గతంలో గోపురాన్ని పటిష్టం చేసి పునరుద్ధరించేందుకు అరవై ఏడు లక్షలు మంజూరు చేశాం ఇటీవలే తొంభై ఎనిమిది లక్షలు సవరించాం పనంజా కట్టే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని హెచ్ఆర్ అండ్ సిఓ జాయింట్ కమిషనర్ ఎస్ కుమార్ చెప్పారు పునరుద్ధరణ పనులు త్వరలో పూర్తవుతాయని సాంకేతిక నిపుణులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు గోపురం నిర్మాణం స్థిరంగా చెక్కు చెదరకుండా ఉందని అధికారి తెలిపారు శనివారం ఉదయం ఆలయ సిబ్బంది చెత్తా తొలగించి గోపురం చుట్టుపక్కల ప్రజల రాకపోకలను నిరోధించారు రెండు వేల ఇరవై మూడు జూలైలో శ్రీరంగం ఆలయంలోని దామోదర కృష్ణం కోయిల్ గోపురం బలహీనంగా ఉన్న భాగాన్ని స్థానికులు గుర్తించి అప్రమత్తం చేశారు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది ఆలయ ప్రాంతంలో మొత్తం ఇరవై ఒకటి గోపురాలు ఉన్నాయి